ఫ్రెండ్స్ ఎలా ఉన్నారందరూ? నేను అయితే చాలా బాగున్నానండి. సో చాలా రోజుల తర్వాత మీ అందరినీ ఇలా కలిసినందుకు చాలా హ్యాపీగా ఉన్నాను. సో ఇదైతే కనుక దసరా రోజు వ్లాగ్ అనమాట. సో దసరా రోజు ఈవినింగ్ మేమేం చేసామంటే కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ ఉంది కదా, సో అది చూద్దామని వెళ్తున్నాం అన్నమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను, నిజంగా చాలా అంటే చాలా బాగుందన్నమాట. సో ఇది వచ్చేసరికి నేను పెట్టిన ముగ్గు ఎలా ఉంది, సో బాగుందా? బాగుంటే కనుక ఒక లైక్ కూడా ఇచ్చుకోండి మన వీడియోకి, ఓకేనా? సో ఇప్పుడైతే మేము ఈవినింగ్ అనమాట, ఇది వచ్చేసరికి 5:15 ఆ టైంకి మేము ఇంటి నుంచి స్టార్ట్ అయ్యాము. సో మనకి జమ్మి చెట్టు ఉంది కదా, సో జమ్మి చెట్టు దగ్గర కూడా మనకి ఇక్కడ ఈవినింగ్ 5 అవుతుంది కదా, సో ఆ టైంలోని పూజ అనేది కూడా చేస్తున్నారనమాట. సో కరోనా ఎఫెక్ట్ అయితే మాత్రం నాకైతే ఎక్కడా కనిపించలేదండి. సో నార్మల్గానే ఉంది. ఇంకా ఫ్లైఓవర్ దగ్గర అయితే అసలు నార్మల్గా లేదు. సో చూపిస్తాను చూడండి, మీకు మీకే అర్థమవుతుంది అంత ఘోరంగా ఉందన్నమాట. సో అక్కడ స్టార్ట్ అయ్యాం కదా, సో అక్కడ స్టార్ట్ అయ్యిందాక నార్మల్గా ఇక మధ్యనంతా కూడా ఎంత ట్రాఫిక్ అంటే అంత ట్రాఫిక్. మాకు అక్కడి నుంచి మొగలరాజపురం నుంచి కూడా రావడానికి ఇక్కడికి 1 అవర్ పైన పట్టింది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ కనిపిస్తుంది సార్ మొత్తం ట్రాఫిక్ అంతా ఆగిపోయింది అనమాట. మనం వెళ్ళాల్సిన ఈ కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ న్యూ ఫ్లైఓవర్ వచ్చేసరికి ఇక్కడనమాట. సో ఇక్కడ వచ్చేసరికి మొత్తం బ్లాక్ చేసేసారు, ఇంకా ట్రాఫిక్ అంతా ఆగిపోయింది. సో అక్కడ పోలీస్ వాళ్ళని కనుక్కుంటే 7:30కి ఓపెన్ అవుతుంది అన్నారు. సో మనం వచ్చేసరికి 6:00 ఇక్కడ వచ్చేసి ఉన్నాం మేము. సో 7:30 వరకు అంటే అక్కడ ట్రాఫిక్లో ఉన్నా కూడా వీడియో అయితే షూట్ చేయడానికి కానీ అంత ప్రశాంతంగా ఉండదు. సో ఇక ఏం చేద్దాం, ఇంకా వెళ్ళిపోదాంలే. సో చూద్దాం, వచ్చేటప్పుడు ఏమైనా రిటర్న్లో ఏమైనా ఓపెన్ ఉంటే చూద్దాము అన్నారు. సో అందుకోసం ఏం చేసామంటే ఇక ముందు అత్తయ్య గారింటికి వెళ్ళిపోయామన్నమాట. సో వంటౌన్ మా అత్తయ్య గారు వెళ్ళాను చెప్పాను కదా, సో అక్కడికి వెళ్ళామన్నమాట ఇక అది. సో వెళ్తూ వెళ్తూ ఇక బ్రిడ్జ్ దగ్గర అంతా కూడా ఒకసారి అలాగ కాసేపు స్పెండ్ చేస్తూ వెళ్ళాము. సో ఆ వ్యూ అంతా కూడా మీతో చూపిద్దామని సో ఇక్కడ కూడా వ్యూ తీసానన్నమాట. సో కృష్ణ బ్యారేజ్ అంతా కూడా ప్రకాశం బ్యారేజ్ అనమాట. సో ప్రకాశం బ్యారేజ్ లైటింగ్స్తో పాటు చాలా అందంగా అంటే చాలా అందంగా ఉంది. సో బ్రిడ్జ్ కింద నుంచి చూపిస్తున్నాను చూడండి. సో అక్కడ నుంచి వచ్చేసాము అన్నమాట ఇంకా. సో చూపిస్తున్నాను ఇక్కడ. సో మనకి ఇక్కడ ఏంటంటే దసరా రోజు తెప్పోత్సవం జరుగుతుంది అమ్మవారిని, అదే కృష్ణానదిలో తెప్పోత్సవం చేస్తారు కదా. సో దానికోసం అనమాట మొత్తం అసలు ఎంతమంది జనం ఉన్నారంటే అసలు నార్మల్గా లేదు. వీడియో తీయడానికి కూడా భయం వేసింది నాకు, ఎందుకంటే చూస్తున్నాం కదా వీడియో తీస్తున్నప్పుడే ఏమంటారు మన చేతిలో సెల్ ఫోన్స్ని పట్టుకొని వెళ్ళిపోతున్నారు. సో అదైతే మాత్రం నాకు కొంచెం అక్కడ భయం వేసింది అనమాట, అంత జనం ఉన్నారు. సో ఎవరు వచ్చి పట్టుకెళ్ళిపోతారు అన్న భయంతో సగం కొంచెం కొంచెంగా తీస్తూ వచ్చానమాట. సో ఇక్కడ మీకు అయితే వ్యూ అనేది కనిపిస్తుంది కదా, కృష్ణానది కనకదుర్గమ్మది అంత లైటింగ్ అది కూడా. సో ఇంకా బ్రిడ్జ్ పైన అయితే ఇంకా బాగుంది. సో అదంతా కూడా మీకు చూపిస్తాను. సో ముందు చూసేసేయండి ఇంకా. సో ఇక్కడ నుంచి ఇక మేము వంటలు బయలుదేరుతున్నాము. సో ఇక అత్తయ్య గారి ఇంటి నుంచి మేము రిటర్న్ అయిపోయాము. సో రిటర్న్ అయ్యేటప్పుడు ఇక్కడికి 8 అయ్యింది. సో 8కి ఇక్కడికి వచ్చేసరికి సో చూడండి ఎలా ఉందో, మొత్తం ఓపెన్ అయిపోయి ఉందన్నమాట. సో ట్రాఫిక్ అయితే ఇక్కడ బ్రిడ్జ్ మీద అయితే అంత ఎక్కువ ఏమీ లేదు, మనకి వీడియో తీయడానికి అంతా కూడా బాగుంది. సో మనకి ఇక్కడ ఏంటంటే ఇది స్టార్టింగ్ పాయింట్ అన్నమాట, మీకు చూపిస్తాను కదా. రాజీవ్ గాంధీ పార్క్ ఉంది కదా, సో పార్క్కి కొంచెం ఫ్రంట్కి వెళ్తే కనుక మనకి ఈ బ్రిడ్జ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే ఈ బ్రిడ్జ్ మీద నుంచి వ్యూస్ అయితే మాత్రం వ్యూ పాయింట్ అంటారు కదా, సో చాలా ఎక్సలెంట్గా ఉండేవి ఏంటంటే ఇటు బ్రిడ్జ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మనకి కృష్ణానది కానీ కనకదుర్గమ్మ గుడిది అదంతా కూడా లైటింగ్ కానీ చూడండి అంతా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది ఒక వ్యూ పాయింట్ అనుకోవాలి అన్నమాట. సో ఈ వ్యూ పాయింట్ దగ్గర ఏంటంటే ఇంకా చాలామంది ఇంకా వాళ్ళు కూడా
ఫొటోస్ అయి దిగుతూ వీడియోస్ అయి తీసుకుంటూ కాసేపు ఇక్కడ స్పెండ్ చేస్తూ ఉన్నారనమాట. సో మేము కూడా ఏం చేసామంటే కాసేపు అక్కడే దిగి ఆ లైటింగ్ అంతా ఉంది కదా, సో అక్కడ కొన్ని ఫొటోస్ అవన్నీ దిగామన్నమాట. సో కృష్ణానది చూపిస్తున్నాను మీకోసం చూడండి. సో మొత్తం ఆ ప్రకాశం బ్యారేజ్ అంతా కూడా లైటింగ్తో అసలు ఎక్సలెంట్గా ఉంది కదా. సో ఇది గుడికి వెళ్ళే దారి ఉంటుంది కదా, సో ఆ దారి అంతా అనమాట బాగుంది కదా. సో ఇక్కడ లైటింగ్ అయితే ఎక్సలెంట్గా ఉంది ఇక్కడ నుంచి మాత్రం. సో మనకి ఈ బ్రిడ్జ్ వచ్చేసరికి నియర్లీ 3 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ కింద అంతా కూడా కనిపిస్తుంది చూడండి, మొత్తం అంతా కూడా వ్యూ మనకి. మనకి ఇక్కడ అంతా కూడా కర్వ్ షేప్ మొత్తం బ్రిడ్జ్ అంతా కూడా మనం ఈ ఫ్లైఓవర్ మన కొత్త ఫ్లైఓవర్ ఉంది కదా, సో ఆ కర్వ్ పాయింట్ కూడా మనకు కనిపిస్తుంది కదా ఇక్కడ. తర్వాత రైట్ సైడ్ వచ్చేసరికి మనకి ఏంటంటే కనకదుర్గమ్మ టెంపుల్ అనమాట. సో ఓంకారం అన్నీ కూడా కనిపిస్తున్నాయి చూసారా లైటింగ్స్తో వాటితోని. అండ్ తర్వాత కనకదుర్గమ్మ గుడి దగ్గర చుట్టూరు కూడా మనకి ఏంటంటే చరిత్ర అది కూడా అక్కడ రాసి ఉంటుంది కదా అర్జునుడి గురించి అదంతా కూడా. సో అక్కడ కూడా మనకి ఏంటంటే లైటింగ్ అనేది పెట్టారు, సో అది కూడా బాగుంది. సో అది వచ్చేసరికి మనం రిటర్న్లో చూడాలన్నమాట. సో అదొక వ్యూ పాయింట్ అనొచ్చు అనమాట. సో ఎక్సలెంట్గా ఉంది అది కూడా. మెయిన్ ఏంటంటే మనకి దసరా వల్ల ఏంటంటే లైటింగ్స్ అనేది ఎక్కువ పెట్టి అంతా బాగుంది కదా, సో దానివల్ల ఇంకొంచెం వ్యూ అనేది చాలా బాగుందన్నమాట. సో అది కూడా నేను క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ కొంచెమే సగమే మనకు కనిపిస్తుంది ఇటు నుంచి వెళ్తే కనుక. సో మనకి టర్నింగ్ పాయింట్ తీసుకొని టర్నింగ్ తీసుకొని అటు వస్తాం కదా, సో అక్కడైతే చూపిస్తాను చూడండి ఎండింగ్ వరకు. సో అది మాత్రం అసలు మిస్ కాకండి, చాలా అంటే చాలా బాగుంది. కాలేజ్ స్కిప్ చేసేస్తే చూడండి వీడియోని. అంటే ఇక్కడ అంతా కూడా మీకు కొంచెం ఇదంతా చూసిందే కదా ఏముంది అని అనుకునే వాళ్ళు ఏంటంటే స్కిప్ చేసి ఎండింగ్కి వెళ్ళిపోయి అక్కడ చూడండి ఆ పాయింట్ ఆ వ్యూ పాయింట్ అనేది చాలా బాగుంటుంది అదైతే మాత్రం. సో ఇక్కడ నుంచి చూపిస్తున్నాను చూడండి ఇటు సైడ్ నుంచి ఎలా ఉందో. సో మనకి స్టోరీస్ అనేది కూడా మనకి లైటింగ్స్తో ఇంకా మారుతూ చక్కగా కనిపిస్తుంది కదా. సో అదనమాట. అండ్ అటువైపు కింద బాగుంది అనమాట. సో అది ఇక్కడ చూపిస్తాను, అందుకే అన్నిసార్లు చెప్తున్నాను బాగుంది బాగుందని. సో ఇంకా మనం ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాం కదా, ఇంకా స్టార్ట్ అవుతూ ఇక మొత్తం అంతా కూడా అంతసేపు ఏం తీస్తాంలే అని చెప్పేసి ఇంకా స్టాప్ చేసేసి వీడియో ఇక ఎండింగ్ పాయింట్ గురించి తీసుకున్నాను. సో మళ్ళీ తీసానమాట. ఇక్కడ మనం ఎండింగ్ పాయింట్కి వచ్చేసాం, బ్రిడ్జ్ ఎండింగ్కి వచ్చాము. ఇది వచ్చేసరికి భవానీపురం దాకా ఉంది బ్రిడ్జ్, రాజీవ్ గాంధీ పార్క్ దగ్గర నుంచి భవానీపురం వరకు అనమాట. సో ఇక్కడ నుంచి ఇంకొంచెం లోపలికి వెళ్ళాలి మనం. సో లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి వరకు ఉందన్నమాట. ఇక్కడ మనం టర్నింగ్ తీసుకుంటున్నాము, ఇది యూటర్న్ తీసుకొని ఇక మనం మళ్ళీ బ్రిడ్జ్ అనేది ఎంటర్ అవ్వాలన్నమాట. సో చెప్పాను కదా ఆల్రెడీ అక్కడ నుంచి కొంచెం దూరం రావాలి కదా, సో ఇక్కడ కూడా అంతే. మనం యూటర్న్ తీసుకోగానే వెంటనే రాదు, సో కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇక్కడ అనేది మనకి స్టార్ట్ అవుతుంది బ్రిడ్జ్, అదే సారీ ఫ్లైఓవర్. సో ఫ్లైఓవర్ అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో ఇక రిటర్న్లో చెప్పాను కదా కనకదుర్గమ్మ దగ్గర అంతా బాగుంటుందని, సో ఇక్కడన్నమాట. సో చూడండి నిజంగా మెట్ల దారి అంతా కూడా మొత్తం కనకదుర్గమ్మ గుడి దారి మొత్తం అంతా కూడా లైటింగ్స్తోని అదంతా కూడా ఎంత బాగుందో, కింద వెళ్ళే దారి కానీ అంతా కూడా. సో కార్పెట్స్ అన్నీ కూడా కనిపిస్తున్నాయి కదా, పింక్ కలర్ కార్పెట్స్ కానీ అండ్ తర్వాత లైటింగ్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా మనకి కనిపిస్తున్నాయి చూడండి ఎంత బాగుందో. సో ఇక్కడ నుంచి అంతా వ్యూ అనేది బాగుందని అన్నిసార్లు చెప్పాను అనమాట. సో ఇక్కడంతా కూడా మనకి గోపురం అనేది కనిపిస్తుంది, అండ్ ఆ గోపురం కూడా మనకి లైటింగ్ చేంజ్ అవుతూ వస్తుంది చూసారా. సో ఇదన్నమాట అసలైన వ్యూ పాయింట్ అనేది. ఇక్కడైతే ఇంకా ఎక్సలెంట్ అనమాట. సో చాలామంది ఇక ఫొటోస్ వీడియోస్ ఇంకా అంతా ఫుల్ అయిపోయి ఉందన్నమాట. సో ఇక మేము కూడా ఇలాగా సరదాగా కొన్ని ఫొటోస్ అనేది తీసుకున్నాము.
సో అది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సో మర్చిపోకుండా ఈ వీడియో ఎలా ఉంది ఏంటని నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో దాన్ని బట్టి నేను మిగిలిన వీడియోస్ని కూడా షేర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.